గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. బాగున్నారు అందరూ? అమ్మా, మీరు బాగుంటారు, మనం అందరం బాగుంటాం. ఎందుకంటే దేవుని కృప మనకి తోడుగా ఉన్నంత సేపు కూడా చక్కగా ఉంటాం. బాధలున్నా సరే మనం ఆరోగ్యంగా ఉంటాం, బాగానే ఉంటాం. మనకి బాధల్లో కాదు, బాధలున్నప్పుడే దేవుని సన్నిధిలో మనం సంతోషంగా గడిపేరవచ్చు. ఆమీన్, హల్లెలూయా. దేవుని బిడ్డ, రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకున్నావా? సంతోషంగా ఉదయకాలం ఏ రోజు లేచి ఉదయం ప్రార్థన చేసావా? బైబిల్ చదువుకున్నావా? దేవునికి స్తోత్రం. ప్రతిరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు, సంతోషంగా ఉంది. మీతోనే కాదు, నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఉదయం లేచి నేను ఈ వాగ్దానాన్ని విని చదువుకొని నేను పనిచేస్తున్నా. అలాగే ఈరోజు యోబు గ్రంథం 7:1 ఈరోజు దేవుడు మనకి చేస్తున్న అదేంటి వాగ్దానం ఏంటంటే, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా, వారి దినములు కూలివాని దినములు వంటివి కావా. కదండి, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా. కదా, మన నరులు అంటే ఎవరు? మనందరం మనుషులం. కాబట్టి మనకి ఇది యుద్ధకాలం. దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత యుద్ధకాలం అంటే ఇది. అసలు ఈ కాలంలో ఎవరు ఏమైపోతామో తెలియదు, ఎవరు ఎలా ఉంటారో తెలియదు. ఈ కాలంలో ఈ సమయం నిజంగా ఎన్ని ద్వారాలు దేవుడు మూసేసినా సరే, ఎన్ని వ్యాధులు తెగుళ్ళు మన జీవితంలో వచ్చినా, ఎంత యుద్ధం కదమ్మా. నిజంగా ఈ యుద్ధం చూస్తుంటే భయం వేస్తుంది, రేపేం జరుగుతుంది, అసలు మనం ఉంటామా ఉండమా, మనకేం జరుగుతుంది, ఎప్పుడు ఏది వచ్చి ముంచుకు పడుతుంది అనేటువంటి యుద్ధ కాలంలో మనం ఉన్నాం. అయినను దేవుడు ఏమంటున్నాడంటే, నరుని కాలం అంట ఏంటంటండి, కూలివాని నిమిత్తము ఆయన అంటున్నాడు. మన వారి దినములు కూలివాని దినములు వంటివి కావా. మన దినాలు ఎలాంటి అండి? మనందరం ఏంటంట, కూలివాళ్ళమండి. అమ్మా, కూలివాళ్ళ మనం. అందుకని మన దినములు అంటే కూలివాని దినములు వంటివి కావా అని చెప్తున్నాడు. నిజంగా దేవుని బిడ్డలారా, మనము కూలివారమే ఈ రోజుల్లో. ఎప్పుడు మనం నిజంగా మన ఊరు, మన రాజ్యం, మన దేశం వెళ్తాం మనకు తెలియదు, కానీ భూమి మీద మనం ఎంత కాలం బ్రతికినా, ఎంత కాలం ఉండినా యుద్ధ కాలం ఇది. దేవునికి స్తోత్రం. దేంతో యుద్ధం? పరిస్థితులతో యుద్ధం, సైతానుతో యుద్ధం, తర్వాత కష్టకాలంలో యుద్ధము, శ్రమకాలంలో యుద్ధము, ఎంత యుద్ధం అంటే. అందుకని ఆయన మన భూమి మీద నరులు యుద్ధకాలం ఇది, మెలకుగా ఉండే కాలం యుద్ధకాలం ఇది. దేవుని బిడ్డ, సిద్ధపడే కాలం ఇది. నీవు అటు ఇటు తిరుగుతునో, లేకపోతే అలక్ష్యం చేస్తునో, లేకపోతే భక్తి లేకుండా జీవించటమో, ఒకవేళ మనం క్రైస్తవం అయ్యిండి కూడా ఆ దేవుని మందిరానికి వెళ్ళకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, ఉపవాసం ఉండకోకుండా దేవునితో గడుపుతూ, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు అనే కంటే, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఈ రోజుల్లో మనకు పెట్టిన యుద్ధంలో మనం గెలవాలి. ఇది యుద్ధ కాలం. అందుకని ఇందులో గెలిచిన వాడే రేపు ప్రభు దగ్గర నిలబడబోతున్నాడు. ఇదే గెలవలేకపోతున్నావా? దీనిలోనే ఏడుస్తున్నావా? నా వల్ల కట్టలేదు ప్రభా, నేను గెలవలేకపోతున్నావు. నిజమే, దేవుడు మనకి గెలిపిస్తాడు, దేవుడు మనల్ని గెలిచేటట్టు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని యుద్ధ కాలాలు వచ్చినా మనం ఏంటంట, కూలివాణ్ణి, పని కూలి వాళ్ళం లాంటి వాళ్ళం మనం. మన కూలితనం దేవుడు ఖచ్చితంగా మనకు ఒక దినమన అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఎన్ని యుద్ధాలు వచ్చినా ఈ కాలంలో, నిజంగా కరోనా అనే యుద్ధమా, ఆ తర్వాత కరువు అనే యుద్ధమా, ఆ తర్వాత ఏంటంటే ఒకరోజు మేము ప్రార్థన చేసుకుంటున్నా, నేను నా పిల్లలు కరోనా కాలంలో మధ్యాహ్నం 12 మోకరించి 1 వరకు ప్రార్థిస్తూ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఎంత భయంకరమైనటువంటి కరోనా అంటే, అప్పుడు అసలు ఎంత లాక్డౌన్లో, బయటికి కాదు కదా, ఇలా గుమ్మం ముందుకెళ్ళి కనపడినా సరే వాళ్ళు లోపల బయటికి రానిచ్చే రోజులు కాదు. ప్రార్థన చేస్తుంటూ దేవుడు నాతో మాట్లాడుతున్నారు, ఈ కరోనా కాదు 12 తెగుళ్ళు రాబోతున్నాయని దేవుడు ప్రవచనంలో మాట్లాడారు. అలాగే ఒక తెగులు వెనక ఒకటి, ఒక తెగులు వెనక ఒకటి వస్తూనే ఉన్నాయి, ఆగవవి. అందుకనే మన జీవితంలో దేవుని బిడ్డ, ఎక్కడ ఆగవవి వస్తూనే ఉంటాయి, కష్టం వస్తూనే ఉంటుంది, ఇలాంటి తెగుళ్ళు. కానీ ఒక్క మాట తక్కువ చెప్పాడు కదా, ఏ తెగులు నీ గుడారమును సమీపించు. ఆమెన్ చెప్పండి. ఏంటంట, మరొకసారి చెప్పండి, ఏ తెగులు నా గుడారమును సమీపించదు? ఒకవేళ అది సమీపించింది అంటే
ఖచ్చితంగా దేవుడు దానిని తరిమికొట్టబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఈ యుద్ధ కాలంలో ఎన్ని యుద్ధాలు మన జీవితంలో వచ్చినా యుద్ధం చేయి. ప్రార్థన అనే యుద్ధం, ప్రార్థన అనే ఆయుధం మన దగ్గర ఉంది. ఆమేన్, స్తోత్రం. ఉపవాసం అనే ఆయుధం మన దగ్గర ఉంది కదండి. ఈ కష్టకాలంలో, ఈ శోధన కాలంలో, ఈ యొక్క సమస్యల కాలంలో యుద్ధం చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. గెలుపు మనదే. పరిస్థితులతో యుద్ధం, ఆర్థికంతో యుద్ధం, అయినా ప్రభు మనల్ని కాచి కాపాడాడు కదండి. ఎంత లాక్డౌన్లో కూడా ప్రభు మనల్ని ఎంతగానం పోషించాడు. అంత భయంకర యుద్ధంలో కూడా ప్రతి ఒక్క బిడ్డ చేతిని పట్టుకొని దేవుడు నడిపించాడు. మనం కృతజ్ఞత కలిగి జీవించాలి, సరేనా? ఎందుకంటే ఈ భూమి మీద ఎన్ని యుద్ధాలు వచ్చినా చెప్పు, ఈ భూమి మీద నా జీవితంలో ఎన్ని యుద్ధం అనే పోరాటం నా ముందు వచ్చినా నేను భయపడను. ఆమేన్. యుద్ధ కాలము, భూమి మీద నరులకు యుద్ధ కాలం ఇది. శ్రమల కాలము, శోధన కాలము, ఇంకా ఏంటంట, ఆర్థిక. అయినా భయపడక దేవుని బిడ్డ, దేవుడు మనతో ఉన్నాడు. ఎటువంటి యుద్ధం మన ముందు పెట్టినా సరే మనం ఓడిపోవడానికి వీళ్ళు. దేంతో గెలుద్దాం చెప్పండి? ప్రార్థనతో గెలుస్తా, మోకాళ్ళతో గెలుస్తా, ఉపవాసముతో గెలుస్తా, అంతే. విశ్వాసంతో గెలు, ధైర్యంతో గెలు. ముందు మనకు కావలసింది ఏంటంటే ధైర్యం కావాలి. ధైర్యముగా పోరాడదాం. ఎటువంటి యుద్ధములు వచ్చిన యోబు చూడండి, ఎన్ని యుద్ధాలు యోబు జీవితంలో ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి పెట్టినా సరే ఆయన ఎక్కడ కూడా ఓడిపోలేదంట. అందుకని ఆయన అనుభవంతో రాస్తున్నాడు, భూమి మీద నరులకు యుద్ధ కాలం ఇది. అలాగే మన జీవితంలో ఎన్ని యుద్ధ కాలాలు వచ్చినా ఖచ్చితంగా మనం గెలుస్తాం. ఆమెన్ చెప్పండి. పట్టమే లేదని చెప్పండి, నాతో చెప్పండి. అక్క మేము గెలుస్తాం, లేదా అమ్మ మేము గెలుస్తాం, అమ్మ మేము గెలుస్తాం. గెలవాలి. ఆమెన్. దేవుడు నిజంగా గెలిపించునుగాక, దేవుడిని చేతిని పట్టుకుని నడిపించునుగాక, దేవుడు నీకు తోడయ్యుండునుగాక, దేవుడు నీ యొక్క ప్రతి పోరాటంలో జయం అనుగ్రహించునుగాక. ఆమెన్. మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. కళ్ళు మూసుకోండి. ఎక్కడున్న వాళ్ళు అక్కడే కళ్ళు మూసుకోండి. ఈరోజు దేవుడు ఎటువంటి యుద్ధము నీ జీవితంలో సంభవించినా ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు ఖచ్చితంగా జయమునిస్తానని. హల్లెలూయా. పరిశుద్ధుడవైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయ కాలమున ప్రభా, ఏ బిడ్డ అయితే ఈ వాక్యం వింటుందో ప్రభా, ఈ ఉదయ కాలమున ఏ బిడ్డ అయితే ప్రభా ఇదిగో జీవితం భారంగా గడుస్తుందో, వీరందరి పక్షంలో నిలబడి మీరు యుద్ధం చేయబోతున్నందుకు స్తోత్రం. మాకు పెట్టిన ప్రతి యుద్ధంలో మేము గెలుసుటకు సహాయం. ప్రతి బిడ్డ గెలవాలి ప్రభా. ప్రతి ఒక్కరి చేతిని పట్టుకుని ప్రతి యుద్ధ పోరాటంలో, యుద్ధ రంగంలో వారందరికీ జయం అనుగ్రహించి తండ్రి, మీరు ఈ రోజంతా వారికి, వారి కుటుంబానికి తోడుగా ఉండమని యేసయ్య పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అమ్మ నాతో పాటేకి భవించి ఆమెన్ అన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. శుభం కలుగునుగాక. ఈ రోజంతా ప్రభు మీకు తోడుగా ఉండనుగాక. ఎటువంటి యుద్ధం వచ్చినా దేవుడి నీతో ఉన్నాడు, మర్చిపోకు. దేవుడి యొక్క మాటలు దీవించినగాక. ఆమెన్.